Hi, Dad. Hi. Hi, my sweetheart. Come, come, come. ఎప్పుడు చేరు? ఇప్పుడే కూర్చో. నాకోసం ఏం తీసుకొచ్చారు? చాలా గొప్ప గిఫ్ట్ తెచ్చా. మీరు చెప్పదు. లెట్ మీ గెస్. పర్స్ ఇట్? ల్యాప్టాప్. చాలా చిన్నది. హైదరాబాద్ బిర్యానీ. అబ్బా మీరు ఇలా వదిలేస్తే పెన్ తెచ్చారా పెన్సిల్ తెచ్చారా అని అడుగుతుంది. తల్లి నీకోసం మీ నాన్న మంచి మొగుడు చూసొచ్చారు. అడుగేస్తే 500 నోటు, చెయ్యి కదిపితేనే 1000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. కానీ కన్ను సైగ చేస్తేనే 1 కోటి రూపాయల సూట్ కేస్ కదిపేవాణ్ణి తెచ్చానమ్మా అల్లుడిగా. ఆర్ యు హ్యాపీ? ఎవరమ్మా అతను? నో డాడీ, ఎవరు లేరు. ఐ యామ్ సారీ. కూతురి మనసులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలమా? నేను నీ మనసులో ఎవరో ఉన్నారు చెప్పు. ఎవరతను? నో డాడీ, ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ ఓనర్? పోనీ మినిస్టర్ గారు అబ్బాయి? ఐఏఎస్? ఐపీఎస్? ఇంకెవరమ్మా? అతను దేవని. నోరు ముయ్యవే. సారీ మై డియర్ వైఫ్, దాని నోరు ముయించగలవు గానీ దాని మనసు ముయించలేవు కదా. అది కాదండి, మీరు దాన్ని పూల మీద నడిపిస్తానంటుంటే అది ముళ్ళ మీద నడుస్తానంటుంది. అప్పుడే డిసైడ్ చేయొద్దాయ్. శిల్ప, నీకు అభ్యంతరం లేకపోతే నీ ప్రియుణ్ణి, అదే నీ కాబోయే భర్త నన్ను కలవమని చెప్తావా? చంపేస్తారా? నేను బిజినెస్ మెన్ అమ్మా, హెంచ్ మెన్ కాదు. ఆస్క్ హిమ్ టు కమ్ బై 9 o'clock టుమారో. నువ్వెవరు నేనెవరు, నిన్నటి దాకా విడివిడిగా ఇద్దరిలో ఎవరెవరు ఇకపై మనకే తెలియదుగా. అణువణువు ఊపిరిగా నీలో నేనున్నా, అడుగడుగు దీపువల నీతో వస్తున్నా. ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు రా, ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు రా. Hey!
కవిలి మనమని ఇక చీకటి ఎదురబోదుగా కాలమే బుద్ధిగా తెలియని కొత్త లోకమే మనదైందిగా మోతగా కోరగా కోరికే లేదిగా మౌనమే వరముగా ఎదు చూసి వినితో నిందులుగా I love you, love you, love you, love you ఏంటిది నీకు గుడ్ న్యూస్ ఆ న్యూస్ ఏదో నువ్వు చెప్పు గుడ్డ కూడా నేను చెప్తాను ఓకేనా మా డాడీతో మన విషయం చెప్పేశాను ఆయన నిన్ను కలవాలన్నారు మై గాడ్ మన పెళ్లికని గ్యారంటీగా ఒప్పుకుంటారు మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకుంటాడా ఇంపాసిబుల్ ఛాన్సే లేదు నువ్వు అసలు పాజిటివ్ గా ఆలోచించవా లైఫే నెగిటివ్ అందులో ఇంకా పాజిటివ్ ఏంటి ఇదిగో మీ నాన్న నన్ను చూడగానే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు చూస్తూ ఉండు మా నాన్నని అడో మనిషి కాదు నువ్వు కూడా ఇలా అడో మనిషిలో రాకు నీటిగా షేర్ చేసుకుని మంచి డ్రెస్ వేసుకుని రా నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు ఈ చెప్పులు పారేసి మంచి షూ కొనుక్కో డీసెంట్గా ఒక రాకుమారిలా వచ్చి వినయంగా నన్ను ఇవ్వమని డాడీని అడుగు Daddy, he's Dev. Hello, sir. నాతో మాట్లాడాలన్నారని శిల్ప చెప్పింది మాట్లాడాలని కాదు చూడాలని ఏం చూస్తున్నారు ఈ చెప్పునా నాదే చాలా పాత చూసారా శిల్ప క్లియర్గా చెప్పింది ఈ పాత చెప్పులు పారేయమని కొత్త బట్టలు వేసుకోమని కొత్త షూస్ కొనుక్కోమని నీట్గా రమ్మని అంతేకాదు ఇదిగో ఈ 10,000 కూడా ఇచ్చింది కానీ ఇదే నా అసలు పరిస్థితి మీరు నన్ను ఇలాగే చూడాలని నేను ఇలాగే వచ్చాను ఎనీవేస్ మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను వాట్ యు సే ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దు అంటే లేపుకెళ్ళిపోతా లేపుకుపోతావా ఈ క్యారెక్టర్ నీకు నచ్చిందా ఇది చూసి నిన్ను వాడి చేతిలో పెట్టమంటావా సార్ శిల్ప తన చేతిని నా చేతిలో ఎప్పుడో పెట్టేసింది నీ మనసుతో మనసు కలిపిందేమో కానీ చేతిలో చెయ్యి పెట్టాలి అంటే అది పాణిగ్రహణం దానికి మా దంపతుల అంగీకారం కావాలి మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి నీ కాళ్ళ అఫ్కోర్స్ ఈ మధ్యన డబ్బు గల ఆడపిల్లల్ని వెతికి వల వేసి వేతాడి లవ్వు అనే ఉచ్చులో పడవేస్తున్నారు అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి ఒప్పుకోకపోతే కంటాలు కొయ్యడము ముఖం మీద యాసిడ్లు పొయ్యడాలో చూస్తే ఐఎమ్ నాట్ లైక్ దట్ నేను అలాంటి వాడిని కాదు నా ప్రేమ కూడా అలాంటిది కాదు పేదవాళ్ళ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పేదవాళ్ళ గురించి మీకేం తెలుసు నువ్వు పేదవాడివి కాబట్టి నా కూతుర్ని ఏమనటం లేదు చెప్పు కన్నంలో నుంచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామను చూసిన నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు నీ నుదుటి మీద రాసిన రాతను రాసిన ఆ బ్రహ్మదేవుడు చదవగలడో లేదో నాకు తెలియదు గాని నేను చదివాను యూఆర్ నాట్ ఫిట్ టు బి మై సన్ ఇన్ లా శిల్ప ఆ షిఫ్ట్ టుగెదర్ ఆఫ్ మై సైట్ నన్ను హంతకుండి చేయొద్దు నువ్వు నేను డాడీతో మాట్లాడి ఈవినింగ్ కలుస్తా ఓకే ఐ బిలీవ్ ఇన్ యూ శిల్ప నీ నాన్న మాట మీద ఉంటాడో లేదో నాకు తెలియదు కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది పగలైనా రాత్రైనా సరే ఐఎమ్ రెడీ డెసిషన్ ఇస్ యువర్స్ శిల్ప
రాత్రికి రమ్మనేవాడు విటుడవుతాడు గాని మోడు కాలేడమ్మా. వాడిని మర్చిపో.